హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భరత్ వ్లాగ్స్. ప్రజెంట్ నేను బనగానపల్లెలో ఉన్నటువంటి నీలమఠం దగ్గర ఉన్నాను. దీనిని అచ్చమామ గారు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కోరిక మేరకు 1627 నిర్మించడం జరిగింది. దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకునేవాడు. దాంతోపాటుగా కాలజ్ఞానం కూడా రాసేవారు. దాంతోపాటుగా ఇక్కడ ఊరి జనాలు ఇక్కడికి వస్తే కనుక వాళ్లకు నీతి వాక్యాలు, దాంతోపాటు జ్ఞానోపదేశాలు చేసేవారు. ఒకరోజు ఏం జరిగిందంటే, అచ్చమామ గారికి ఒకగాను ఒక కొడుకు అయినటువంటి బ్రహ్మానందరెడ్డి గారికి పుట్టుకతోనే అంధుడు. ఆయనకు కళ్ళు ప్రసాదించమని బ్రహ్మం గారిని అయితే అచ్చమామ గారు కోరడం జరుగుతుంది. ఆమె కోరిక మేరకు బ్రహ్మం గారు ఆయనకు కళ్ళను ప్రసాదించడం జరుగుతుంది. ఈ విషయము ఆ నోట ఈ నోట పాకి డైరెక్ట్గా నవాబు గారి చెవునైతే పడుతుంది. నవాబు గారు ఆయన యొక్క మహిమలను పరీక్షించదలిచి ఆయనైతే కోటకైతే పిలిపించడం జరుగుతుంది. నవాబు కోటకు పిలిపించడం జరుగుతుంది. అక్కడ నవాబు గారు ఆయనకు అన్నం పెట్టుకోకుండా మాంసాన్ని అయితే కనుక తినమని చెప్తారు. మాంసం ఇస్తే కనుక దానిని బ్రహ్మం గారు తన మహిమలతో ప్రసాదంగా మార్చి అందరికీ పంచిపెట్టడం జరుగుతుంది. ప్రత్యక్షంగా నవాబు గారు బ్రహ్మం గారి మహిమలు చూసిన తర్వాత ఆయన కూడా ఒక శిష్యుడిగా అయితే కనుక మారిపోతాడు. ఈ నీలమఠంలో ఆత్మలింగాన్ని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు స్వయంగా ప్రతిష్ఠించడం జరిగింది. ఎందుకంటే కనుక ఆయన ఇక్కడ పని అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి వేరే చోటికి వెళ్ళదలిచి వెళ్ళే సమయంలో ఇక్కడ ఉన్న శిష్యులైతే కనుక ఆయన్ను అడగడం జరుగుతుంది. స్వామి, మీరు వెళ్ళిపోతే మేము అనాథలం అవుతాము అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు బ్రహ్మేంద్ర స్వామి వారు, ఏమి బాధపడొద్దండి ఆయన, నేను ఒక ఆత్మలింగాన్ని అయితే ప్రతిష్ఠిస్తాను, అదే ఆత్మలింగానికి మీరు పూజలు చేయండి, ఆయనకు పూజలు చేస్తే నాకు చేసినట్లుగానే భావించండి అని అయితే చెప్పి వెళ్ళిపోవడం జరుగుతుంది. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఆత్మలింగం ఉన్నటువంటి ప్రదేశానికి గుళ్ళోపలికి వెళ్దాము. వెళ్ళిన తర్వాత మీకే అర్థమవుతుంది గుళ్ళో ఎలా ఉందనేది. సో పదండి ఇప్పుడు నెక్స్ట్. ప్రజెంట్ మనం నీలమఠం యొక్క మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఆర్చ్ కూడా మీరు చూడొచ్చు, చాలా బాగుంది. ఇక ఆర్చ్కి లెఫ్ట్ సైడ్ పక్కన చూసుకుంటే కనుక నీలమఠం నేమ్ బోర్డు ఉంది. ఇది వీరబ్రహ్మేంద్ర స్వామివారి ప్రథమ పీఠము. ఉన్నటువంటి పీఠం అన్నింటిలోకి ఇది ప్రథమ పీఠము. ఇక కాంపౌండ్లోకి వస్తే కనుక కాంపౌండ్ చాలా విశాలంగా చాలా ప్రశాంతంగా ఉంది. నీలమఠంలో మనం చూడవలసినటువంటి ముఖ్యమైన ప్రదేశాలు అయితే రెండు ఉన్నాయి. వాటిలో ఫస్ట్ వచ్చేసి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆత్మలింగము, దాంతోపాటుగా ఆయన ప్రథమ శిష్యుడైనటువంటి అన్నాచయ జీవ సమాధి. ఆ రెండింటినీ మనం చూడబోతున్నాము. ప్రజెంట్ మనము గుడి యొక్క ఫస్ట్ రూమ్లో అయితే ఉన్నాము. ఇక్కడే ధ్వజస్తంభం కూడా ఉంది. మీరు చూస్తున్నటువంటి ద్వారం గుండా మనం గుడి లోపలికి వెళ్ళాలి. ఈ ఫస్ట్ రూమ్ యొక్క గోడల మీద బ్రహ్మం గారికి సంబంధించిన పూర్తి చరిత్రను రాయడం జరిగింది. చూడండి, మీరు శ్రీవారి జననం గురించి సంబంధించిన సమాచారము, దత్తతకు సంబంధించిన సమాచారము, దాంతోపాటుగా శ్రీవారు బనగానపల్లెకు ఏ విధంగా వచ్చారు అన్న సమాచారం కూడా ఇక్కడ ఉంది. ఈ నీలమఠం నిర్మాణం వెనకాల ఉన్నటువంటి నిజాలు కూడా ఇక్కడైతే రాయడం జరిగింది. సో నీలమఠం క్షేత్రం ప్రత్యేకత కూడా ఇక్కడ తెలియపరిచారు. దీంతోపాటుగా శ్రీవారు వారి కాల నిర్ణయము ఏ విధంగా చేశారనేది కూడా ఇక్కడ రాయడం జరిగింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తెలుసుకోవాలని ఈ వీడియోను పాస్ చేసి ప్రతి అక్షరము మీరు చదవండి. సో దాని ద్వారా మీకైతే చరిత్ర అర్థమవుతుంది. ఇక్కడ మీరు ఫోటోలో చూస్తున్నారు కదా, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పూర్తి ఫ్యామిలీ ఇక్కడ ఉన్నారు. వీరితో ఇక మనం గర్భగుడి దగ్గర ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకుందాము. ఎదురుగా మీరు చూస్తున్నటువంటి 4 స్తంభాల మధ్యలోనే స్వామివారు 23 సంవత్సరాల పాటు తపస్సు చేశారు. దానితో పాటుగా ఇక్కడే కాలజ్ఞానం కూడా రాస్తూ ఉండేవారు. అందువల్ల ఈ ప్లేసు చాలా ప్రసిద్ధికి అయితే ఎక్కడం జరిగింది. ఈ నీలమఠము నీలమఠానికి చాలా దిగువగా ఉండడం వల్ల దీనికి నీలమఠం అని పేరు పెట్టడం జరిగింది. ఇక్కడే ఇదే గర్భగుడిలోనే స్వామివారికి ఇష్టదైవం అయినటువంటి శ్రీ కాళికాంబ అమ్మవారు కూడా ఇక్కడే ఉన్నారు. ఫస్ట్ మనము కాళికాంబ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత శ్రీవారి ఆత్మలింగం దగ్గరికి అయితే వెళ్దాము. ప్రజెంట్ ఇక్కడ జనాలు ఎవరూ లేకపోవడంతో మీకు నేను ఈ వీడియోలో ఇంత బాగా చూపించగలుగుతున్నాను. సో వీర కాళికాంబ దేవి గారి దగ్గరికి వెళ్దాము, పదండి.
అమ్మవారిని చూసిన తరువాత బ్రహ్మంగారే స్వయంగా ప్రతిష్ఠించినటువంటి ఆత్మలింగం దగ్గరికి వెళ్ళి దర్శించుకుందాం. పదండి. నెక్స్ట్ మనం మఠం అన్నాజయ్య గారి జీవ సమాధి దగ్గరికి పోదాము. ఈయన బ్రహ్మం గారికి ప్రథమ శిష్యుడు. బ్రహ్మం గారు కాలజ్ఞానం చెబుతూ ఉంటే తాళపత్ర గ్రంథాలపైన ఈయన కూడా కొన్ని గ్రంథాలు అయితే రాయడం జరిగింది. బ్రహ్మం గారు నీలమఠం వదిలి కందిమల్లాయపల్లెకు వెళ్ళే సమయంలో ఈ మఠానికి అధ్యక్షుడిగా నియమించి బ్రహ్మం గారు అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. సో బ్రహ్మం గారి దావలోనే ఈయన కూడా నడిచి జీవ సమాధి అయితే అవ్వడం జరిగింది. మీరు ప్రజెంట్ చూస్తున్నది అన్నాజయ్య గారి జీవ సమాధి, ఇక్కడే ఉంది. తర్వాత మీరు చూస్తున్నది పంచముఖ శివలింగము. ఇది మీకు కనిపించేది చాలా అరుదు, ఎందుకంటే మన తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రాలలో ఉన్న ఒకే ఒక్క పంచముఖ శివలింగము ఇది ఒకటే. సో ఇంకొకసారి మీరు చూడండి. వీడియోని పూర్తిగా చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు నచ్చితే కనుక వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ని. మర్చిపోకుండా గంట సింబల్ని అయితే కొట్టండి, సో దట్ మీరు మనం వీడియో అప్లోడ్ చేసిన వెంబడే మీకు నోటిఫికేషన్లు అయితే వస్తాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.